మా అసోసియేషన్కి సంబంధించి నేను ఎక్కువగా మాట్లాడకూడదనుకున్నాను కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది గత కొద్ది కాలంగా మేము ప్రకాష్ రాజు గారికి సపోర్ట్ చేస్తాం ప్రకాష్ రాజు గారి గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈజ్ హైలీ టాలెంటెడ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ చాలామందితోటి పరిచయాలు ఉన్నాయి ఏ పనైనా చేసుకురాగల సత్తా ఉంది మా అసోసియేషన్కి ఒక సీనియారిటీ ఒక అనువజ్ఞుడు అండ్ ఒక యాక్టివిస్ట్ లాంటి వ్యక్తిత్వం ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి పార్టీలు డిఫర్ అయినా సరే మేము ఆయన భావజాలం మాకు నచ్చింది మా అసోషన్ కోసం ఎస్పెషల్లీ ఆయన భావజాలం నచ్చింది ఆయన ప్లానింగ్స్ నచ్చింది మేము ఆయన సపోర్ట్ ఇస్తాం తర్వాత వీళ్ళందరూ ఏమంటున్నారంటే చాలామంది మన భాష కాదు మన ప్రాంతం కాదని మొన్నదాకా మాట్లాడి ఇప్పుడు అది నిశ్శబ్దంగా ప్లాన్ చేస్తారు అంటే పైకి అనకుండా ఇండైరెక్ట్గా బయట మాట్లాడుతున్నారు ఎంతకాలం ఎంతకాలం పాటు మనం ప్రాంతీయ తత్వంతో ఏడుస్తాం మనం తెలుగు వాళ్ళు మిగతా ప్రాంతాల్లో పరిశ్రమ సినిమా పరిశ్రమ ఎలా ఉందో నాకు తెలియదు తెలుగు వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ పీపుల్ మనకి ప్రతి మనకి నటుడు అనేవాడు ఇంపార్టెంట్ తప్ప అతను వాడ తెలుగు తెలుగువాడా తమిళవాడ వాడ కన్నడ వ్యక్తి అని మనకి ఏ భావం లేదు మేము మంచి వ్యక్తి మా అసోసేషన్ ప్రెసిడెంట్గా ఉండాలని మేము అతనికి నిలబడ్డాం అతను కన్నడీగాడా లేకపోతే తమిళ అన్నా మాకు అనవసరం మా అసోసేషన్ మంచి చేస్తాడా చేయడా ఇది మాకు కావాలి ఇంకోటి ఏంటంటే మా అసోషన్ కి బిల్డింగ్ బిల్డింగ్ అని మాట్లాడుతున్నారు ఇవాళ మా అసోషన్ బిల్డింగ్ అనేది ఒకటే కాదు ప్రాబ్లం వంద సమస్యలు ఉన్నాయి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది కేవలం మా అసేషన్ బిల్డింగ్ మాత్రమే అని ఎవరని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం మా అసోషన్ కి వంద రకాలుగా చేద్దామని ప్రకాష్ రాజుకుంది అది అతని ఐడియాలజీ అతని యొక్క ప్రణాళిక త్వరలో చెప్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే బట్ టిల్ దెన్ నేను చెప్తున్నాను ప్రకాష్ రాజు గారికి మా హృదయపూర్వక సహకారం సపోర్టు ఉంది గ్యారెంటీగా ఉంటాం ప్రకాష్ రాజు లాంటి వ్యక్తిని గెలిపించడానికి మా సాహిశక్తిలో కృషి చేస్తాం సో ఇది నేను చెప్పాల్సింది కాబట్టి నా బాధ్యత ఉంది కాబట్టి ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను దట్స్ ఆల్ థ్యాంక్ యూ జై హింద్